नमस्ते ना पेर सरोजा बीएनसी न्यूज़ के स्वागतम मुंदगा हेडलाइन एडेड कलाशालला प्राइवेटीकरणनु निरसिस्तु वैजाग्लो विद्यार्थी संघाल आंदोलन भीमवरम फोटोग्राफर्लु संघम आध्वर्यंलो गणंगा कैमरा सृष्टिकर्त जयंती वेडुकलु विशाखपट्नम पौर ग्रंथालयंलो गणंगा कैमरा पितामहुडु लूयिस डागूरे जयंती वेडुकलु पश्चिम गोदावरी जिला पेनुगोंड जेडपीटीसी स्थानानी कैवसम चेसुकुन्न वैसीपी अमरावतिलो ई वेळ असेंब्ली समावेशम वाडी वेडीगा जरिगिंदी। मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी तो पाटू पक्कन एपी मत्स्य पशु संवर्धक शाखा मंत्री डाक्टर सिदिरी अप्पलराजु उन्नारु। चंद्रबाबु नायडु गारु तोंदरगा वस्तारेमो अनि चेप्पि कास्तेपु डिले कूडा चेशारु। चंद्रबाबु नायडु गारि महिला साधिकारत मीद चर्च जरुगुता उन्नप्पुडु తాను కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆయనేమో ఇక్కడే ఉన్నాడు వచ్చేస్తారు చంద్రబాబు గారు అని అన్నాడు బట్ బాగా డిలే చేసినా కూడా ఆయన అయితే రావలేదు మరి ఆయనకు ఉన్న కష్టం ఏమిటో మరి ఇక్కడ ఉన్నాడో లేదో నాకైతే తెలియదు అధ్యక్ష అధ్యక్ష కొంచెం అవాళ్ళందరూ అయితే కుప్పంలో కాస్త కుప్పం ఎఫెక్ట్ అని చెప్పి అంటా ఉన్నారు బట్ మొత్తానికైతే కనిపించలేదు అధ్యక్ష అధ్యక్ష గోయింగ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ జెడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది ఈ రోజు వెలువడిన ఫలితాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి కోడూరు గోవర్ధన 4384 ఓట్లు మెజారిటీతో గెలుపొందింది దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు మరి పోడూరు గోవర్ధన గారు 4389 ఓట్ల మెజారిటీ తోటి ఈవేళ పెనుగొండ మండల ప్రజలు మరి మద్దతు పలకడం అత్యధిక మెజారిటీ ఎక్కించడం చాలా సౌభాగ్యం మరి రాష్ట్రంతో పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న రంగరాజు గారి నాయకత్వంలో మరి జిల్లాలోనే ఏకైక జడ్పీటీసి పెనుగొండ జడ్పీటీసిని ఓడించడానికి మరి రాజకీయానికి మరొక అర్థం టీడీపీ జనసేన బీజేపీ చిన్న ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి మా అభ్యర్థి మీద మరి పొడి చేయడం జరిగింది మరి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి జెండా లేదు ఎజెండా లేదని చెప్పేసి గతంలో మీరు తిట్టిన పార్టీకి గ్లాసు గ్లాసు కొట్టండి గ్లాసు కొట్టని చెప్పేసి పాలాలు ప్లాట్లు ఊర్లంటూ పాదయాత్ర చేసిన మాజీ మంత్రివర్యులను ప్రశ్నిస్తున్నాం జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నాం సోదరులారా జనసేన నాయకులారా జనసేన పార్టీకి చెందిన కోప సోదరులారా ఒకసారి గ్రహించాలి మరలా మరొక మోసానికి మన ముందుకొస్తున్నాడు ఈ మాజీ మంత్రి తరిమిదిరి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ గెలుపు రేపు రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక రాంది ఒక పునాదని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరెన్ని కుతంత్రం పలికినా కుప్పంలో వైసీపీ నెల్లూరులో వైసీపీ అనంతపురం జిల్లా పెనుగొండలో వైసీపీ ఆసన నియోజకవర్గం పెనుగొండలో వైసీపీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే ఒకే ఒక గుర్తు ఫ్యాన్ గుర్తు ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి తెలుసుకోమని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు అమ్మఒడి ఫీజు రీయింబర్స్మెంట్ మరి కాపు నేస్తాం అన్ని వర్గాలకు జగన్ విద్యా దీవెన ప్రతి నవరత్న పథకం ప్రతి పథకం కూడా ప్రవేశపెట్టి మరి వేళ నా వాలంటీర్లకు వస్తుంది మరి అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రతి పథకానికి పలుకుంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి 33 లక్షల 33 వేల పైసలకు మా నియోజకవర్గంలో 3 లక్షల పైసలకు ఇళ్ళ సలిచే భాగ్యం కల్పించిన ఒక ఆచండ నియోజకవర్గం ఎమ్మెల్యే రంగరాజు గారి నాయకత్వంలో ఈవేళ అత్యధిక మెజారిటీ ఎక్కడం చాలా శుభపరిణామం మరి ముందు ముందు రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి రంగరాజు గారి నాయకత్వంలో రెట్టించిన ఉత్సాహంతో మరి మా అభ్యర్థి గోవర్ధన్ గారిని ఏదైతే నెగ్గించారో మరి కోడూరు ప్రజలకు మరి పార్టీ నాయకులు అందరూ ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు పెనుగొండ ప్రజలకు ముందు ముందు రాబోయే రోజుల్లో పార్టీతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ మరి ఎలా ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా కలుపుకుంటూ మరొకసారి మోసపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే కోప సోదరులందరూ కూడా నాకు ఓటు వేస్తారు రాబోయే రోజుల్లో కోపలు చెట్టుబడితే కలిపి అత్యధిక మరి నెగ్గిస్తారని చెప్పి తాపత్రపడుతున్నాడు మాజీ మంత్రి గారు ఇది ఒక చెంపదెబ్బ లాంటి తీర్పు ఇచ్చారు రాబోయే రోజులు మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి రంగరాజు గారి నాయకత్వంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఆచరణ నియోజకవర్గం కామవరపుకోట మండలం ఉప్పలపాడు వద్ద వంతెన కుప్పకూలిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసింది అయితే వంతెన నిర్మాణం జరగడానికి కొంత సమయం పడుతుండటంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించడానికి వంతెన పక్కన తాత్కాలికంగా రోడ్లు వేయడంతో ఈ రోజు నుండి వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
తిరిగిరాని కాలాన్ని మరువలేని క్షణాన్ని దృశ్యాన్ని బంధించే ప్రక్రియ ఫోటోగ్రఫీ అని నిత్యం మనిషి ప్రతి ఉదయం మేల్కొన్న సమయం నుండి నిద్రపోయే సమయం వరకు ఫోటోగ్రఫీ నిత్యవసరంగా మారిపోయి ఫోటోగ్రఫీలో మునిగి తేలుతున్నారు అని సెల్ఫోన్ కెమెరాతో మరింత సౌకర్యం ఏర్పడిందని భీమవరం టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం తాలూకా ఆఫీస్ సెంటర్ శ్రీ సూర్య ఫోటో స్టూడియోలో భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ సూర్య స్టూడియో నందు కెమెరా సృష్టికర్త శ్రీ లూయిస్ డాగురే 234వ జన్మదినం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు విచ్చేసి వారి చేతుల మీదుగా లూయిస్ డాగురే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి యూనియన్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సీనియర్ ఫోటోగ్రాఫర్లందరికీ జంగం మాణిక్యాలరావు సౌజన్యంతో పండ్లను పంపిణీ చేశారు. పిఆర్సీ వ్యవస్థను రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెమో ఆధారంగా 2003 డిఎస్పీ వారికి ఓపీఎస్ చేరుస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను యాప్ల వ్యవస్థల నుండి తక్షణం విముక్తి చేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని గతంలో ప్రకటించిన డిఏ బకాయిలు వెంటనే పిఎఫ్ అకౌంట్ లో జమ చేయాలని పెండింగ్ లో ఉన్న మిగిలిన డిఏ బకాయిలు తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పదోన్నతులను ఇవ్వాలని ఎయిడెడ్ పాఠశాలలు కొనసాగిస్తూ వాటికి కూడా మౌలిక వసతులు ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఈ రూపును మనం తెలుసుకోవడానికి కెమెరా ప్రస్తుత జీవన విధానంలో ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం చనిపోయే వరకు ప్రతి వాడి కెమెరా సెల్ ఫోన్లో కెమెరాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా రోజుకి అనేక రకాలుగా ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. ఒక కార్యం జరిగినా కూడా కెమెరా చాలా ఫోటోలు చాలా మంచిగా రావడం అవి మనిపిటిగా ఉండటం జరుగుతుంది. మన ఇంత గొప్ప వస్తువును సృష్టించిన మన డబ్బీరాయ్ గారి జయంతి ఉత్సవాలని మన భీమవరంలో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఈ చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా మన లూయిస్ డాగురే జాక్సన్ గారు 234వ జయంతి వేడుక ఈ సందర్భంగా ముఖ్యంగా వచ్చిన మన అగ్రస్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు సార్. ఇదే కాకుండా మేము ఈ 3వ సంవత్సరం బాగెట్టి అంతకుముందు కూడా ఇలా కార్యక్రమాలు చేసుకోం. ఇప్పుడు మనకు అర్థం పెట్టే దాత లూయిస్ డాగురే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ స్టూడియో అధ్యక్షత శ్రీ సూర్య స్టూడియో జగమాని చేయడానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. భీమవరం పట్టణం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మీరు కెమెరా సృష్టికర్త లూయిస్ మన్ డాగురే గారు జయంతి 234 సంవత్సరం అయింది. మరి ఆయన కొనియాడుచు ఈరోజు భీమవరం పట్టణంలో కెమెరా సృష్టించిన గుర్తిని మేము గుర్తించి ఆయనకు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన సృష్టించిన కెమెరా ఈరోజు మేమందరం బతుకుతున్నాం అంటే ఆయన దయ, ఆయన కృప. ఎందుకంటే ఈ కెమెరా టెక్నాలజీ అంతకుముందు నుంచి ఇప్పటి వరకు 234 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అనేక మోడల్ కెమెరాస్ వచ్చినాయి, అనేక అభివృద్ధి పొందింది. అప్పుడు ఫిలిం కెమెరా 120 కెమెరా, 120 కెమెరా, అలాగే 32 కెమెరా, ఇప్పుడు డిజిటల్ కెమెరా, అదేవిధంగా అనేక అభివృద్ధి టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు సెల్లతో ఫోన్ కూడా మరి అనేక విధాలుగా ఈ ఫోటోగ్రఫీ అభివృద్ధి పొందింది. ఫోటోగ్రఫీ అనేది కానీ ఒక మన అమ్మ తాతలు కానీ మరి అవన్నీ గుర్తించిందండి ఒక ఫోటోగ్రాఫీ వల్ల. ఆ ఫోటోగ్రాఫరు మేము ఎలా మేము జీవిస్తున్నామంటే మేము అంతగానో గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజుని కెమెరా సృష్టించబోతే మేమందరం కూడా ఈ ఫోటోగ్రఫీ అనేది వృత్తులు లేదు. ఫోటోగ్రఫీ వృత్తిలో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. మాకు ఎన్నో ఉడదలు వచ్చినప్పుడు మరి ఎన్నో టెక్నాలజీ మేము అన్నింటిగా జయించి వెళ్తున్నాం. మాస్టర్ వచ్చిన మన మధ్యన వంటని ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు మా మధ్యన ఉండడం ఎంత సంతోషకరం. ఆయనకు తరఫున మా ఫోటోగ్రాఫర్స్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కెమెరా పితామహుడు లూయిస్ డాగురే 235 జయంతి వేడుకలు గురువారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఎడిట్ పాయింట్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సభ్యులంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం లూయిస్ డాగురే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా హాబిట్ సుల్తాన్ అలీ చీప్ పాట్రన్ ఆస్రా సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదుగా ఫోటో వీడియో
వీడియో ఇమేజింగ్ ఎక్స్పోకి సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఆవిష్కరించారు. గత 2 సంవత్సరాల నుంచి పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల చేయలేకపోయారు. అయితే ఈ సంవత్సరం ఫోటోఫీనా ఎడిట్ పాయింట్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఒక ఫోటోగ్రఫీ రంగానికి ఒక నూతన వరకు తీసుకురావాలని చెప్పేసి జనవరి 3, 4, 5 తారీఖు చేస్తున్న ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఫోటోగ్రఫీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని చూపెట్టడానికి ఆల్రెడీ 8 పాయింట్ వరకు ఉంటున్నారండి. ఇవన్నీ కూడా చూడడానికి ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖలో 90 తర్వాత ప్రతి ఎత్తున అంతర్జాతీయ ఫోటో ట్రేడ్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. జనవరి 3 నుంచి 5 వరకు జరిగే ఎగ్జిబిషన్లో దాదాపు 200 కంపెనీలు పాల్గొనే తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో కెమెరా గ్రాండ్ వీడియో గ్రాండ్ సంబంధించిన ఫోటోగ్రఫీకి సంబంధించిన అంత సామాగ్రి కూడా ఇక్కడ నాణ్యమైన అత్యంత క్వాలిటీతో కూడిన లేజర్ గురించి అభివృద్ధి కానుంది. మరి ప్రతి ఏట కూడా ప్రత్యేకంగా ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఏడాది కూడా మరి కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత అత్యంత పెద్ద ఎత్తున ఈ ఎక్స్పో జరుగుతుంది. మరి అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఈ ఎక్స్పోలో ప్రత్యేకంగా మనం కూడా భాగస్వాములు కావుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ ఎక్స్పోను విజయవంతం చేయాలని మనం సంబంధించి 2000 ఉత్పత్తులు కూడా మనం ఈ సందర్భంగా నిర్వహించబోతున్నాం. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా టెక్నాలజీ సెమినార్స్ కానివ్వండి, బిజినెస్ సెమినార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం నిర్వహిస్తూ మన ఫోటోగ్రఫీ రంగంలో ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ అభివృద్ధి చెందే విధంగా మనం ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు కూడా పక్కన 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా 18/11/2021న ఉదయం 11 గంటలకు భారత స్వాతంత్ర పోరాటంపై విద్యార్థులకు గ్రూప్ డాన్స్ పోటీలు నిర్వహించడమైనది. ఈ పోటీలో 171 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో జూనియర్స్ లో సీనియర్స్ లో కూడా ప్రథమ ద్వితీయ స్థానాలు పిఎస్ఎంఎం స్కూల్ విద్యార్థులు గెలుచుకున్నారు. తృతీయ స్థానంలో ఏఆర్కేఆర్ విద్యార్థులు విజేతలయ్యారు. ఈ పోటీలో విజేతలకు 20/11/2021 ఉదయం 10 గంటలకు ప్రారంభమగు వారోత్సవాల ముగింపు సభలో బహుమతులు అందజేయడం జరుగుతుంది. 19/11/2021 మధ్యాహ్నం 12 గంటలకు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలపై మహిళలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడి అన్నారు. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న శాసన మండలి మాజీ సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అక్కడికి చేరుకుని పోలీసులు మరియు కాలేజీ ప్రిన్సిపల్ తో చర్చించి విద్యార్థులపై ఇచ్చిన కంప్లైంట్ ఉపసంహరింపజేసి అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయడం జరిగింది. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాల మరియు కాలేజీలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విధానాల వల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని, ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విద్యార్థులతో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమం శాంతియుతంగా నిర్వహించాలని, తను కూడా విద్యార్థి ఉద్యమాలతో ఈ స్థాయికి వచ్చానని, ఆవేశాలకు పోయి కాలేజీ ఆస్తులకు నష్టం కలిగించవద్దని సూచించారు. విధానానికి నిరసనగా నిన్న ఇవాళ ఏజీ అండ్ ఎస్జీ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అలా ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థుల్ని ఆడపిల్లలని కూడా చూడకుండా పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. దానికి నిరసనగానే ఈరోజు నేను వచ్చి కాలేజీ యాజమాన్యంతో అలాగే పోలీస్ అధికారులతో మాట్లాడి వెంటనే పిల్లల్ని విడిచిపెట్టమని చెప్పి డిమాండ్ చేయటం జరిగింది. ఎందుకంటే ఇది పోలీసుల చేతుల్లో లేదు, లేకపోతే కాలేజీ యాజమాన్యం చేతుల్లో లేదు. ఈ ఎయిడెడ్ కాలేజీల్లో విధానం అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం కనుక ఇది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కనుక ఇది ప్రభుత్వానికి విద్యార్థిని విద్యార్థులకి జరుగుతున్నటువంటి పోరాటం, ఉద్యమం, ఆందోళన. ఇందులో కాలేజీల యాజమాన్యం కానీ పోలీసులు కానీ లేకపోతే మాబోటి రాజకీయ నాయకులు కూడా కల్పించుకోకూడదు. యాక్చువల్గా నిన్న నన్ను ధర్నాకి రమ్మన్నా అందుకని నేను రాలేదు. మన ఉయ్యూరు కాలేజీలో జరుగుతుంటే ఓకే, స్టూడెంట్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొని మనం వెళ్తే పొలిటికల్ రంగ్ వస్తుంది, వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉంది. ఇవాళ 2000 3000 ఉండేటటువంటి ఫీజులు
మరి 15,000 20,000 అయిపోతే పిల్లలు చాలా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోవాలి కదా, పిల్లలు చదువుకోవాలి కదా, పిల్లలు చదువుకోవాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతంత ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటారు? అందే చేసింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్లనే ఇటువంటి ఇబ్బందులు పిల్లలకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చింది. అందుకనే నేను పోలీసులకు కానీ కాలేజీ యాజమాన్యానికి కానీ చెప్పడం జరిగింది, పిల్లలను మీరు ఇబ్బంది పెట్టద్దు, కేసులు పెట్టద్దు, పోలీస్ స్టేషన్లో పెట్టద్దు, పిల్లలు వాళ్ళు శాంతియుతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వానికి తెలియజేసుకుంటానికి ఉద్యమం చేసుకుంటారు, అందుకు అవకాశం ఇవ్వమని చెప్పి నేను యాజమాన్యాన్ని పోలీసులకి విజ్ఞప్తి చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఆ 10 మంది పిల్లలను కూడా బయటికి తీసుకురావటం జరిగింది. నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వం ఎప్పటికైనా ఈ జీవోలను ఉపసంహరించుకొని పిల్లలందరికీ కూడా టోటల్ ఫ్రీగా చదువు చెప్పాలి, అలాగే ఆ పిల్లలకి చదువు బోధించేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా. ఆరిలోవ డైరీ ఫామ్ సమీపంలో ఒక యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. డైరీ ఫార్మ్ ప్రాంతంలో రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తిని ప్రసాద్ అనే వ్యక్తి వెనుక నుంచి కత్తితో పొడిచి వెంటనే పరారయ్యాడు. ప్రసాద్ ఆరిలోవ టీఎస్ఐ పాయింట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానికులు కేజీహెచ్ కు తరలించారు. ఎక్కడైంది ఘటన? అది ఇది డైరీ ఫామ్. డైరీ ఫామ్ పొడిసిన ఆయన ఎక్కడ? అతను ఆర్లవ ఏదో అంటున్నారు. ఆర్లవ డైరీ ఫామ్ ఆర్లవ. ఓకే, ఎన్ని గంటలకు అయింది ఈ ఘటన? గంటన్నర. మీరేం చేస్తుంటారు? పాలిస్ వారు. గంటన్నర క్రితం మీరు టాయిలెట్కి వెళ్తుంటే ముందు ఆయనకి మీకు ఏమైనా ఉందా? మామూలుగానే దేనికి పొడిచారో కూడా తెలీదు మీకు. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి పట్టణ ప్రాంతమైన జయరాం వీధిలో ఇళ్లలోకి వర్షపు నీరు, దీనితో పాటుగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. దీనితో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడంతో రోడ్డుపైన నిలబడిన నీళ్లు ఇళ్లలోకి రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులు ప్రజలు బస్సులను పట్టణంలో రాకుండా నిషేధించడం వలన కొంతమేరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందన్న స్థానికులు. చూస్తున్నారు కదా, మరిన్ని వార్తల కోసం మా బిఎన్సీ ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.